प्रधानमंत्री नरेंद्र मोदी गुजरात मोड अभिवृद्धि उट्टी डोल्लेननी मरोमारु तेलिपोयिंदी। आयन सొంత రాష్ట్రం గుజరాత్ తీవ్ర విద్యుత్ కష్టాల్లో కొట్టుమిట్టాడుతుంది। ఏకంగా గుజరాత్ రాష్ట్రంలో పరిశ్రమలకు వారానికి ఒక రోజు పవర్ హాలిడే ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం। పరిశ్రమల డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా చేయలేమని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ చేతులెత్తేశారు। రానున్న రోజుల్లో విద్యుత్ కొరత మరింత పెరగనున్నట్లు సమాచారం। అటు ఈ పరిణామం ఇన్నాళ్ళు గుజరాత్ మోడలంటూ డబ్బా కొట్టుకున్నటువంటి బీజేపీ నేతలకు షాక్ కొట్టినట్టే। వాట్సాప్ యూనివర్సిటీ నేతల అబద్ధాలు ప్రచారాలు మరోమారు జనాల్లో బట్టబయలయ్యాయి। ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణలో నిరంతరాయ కరెంట్ సరఫరా చేస్తోంది కేసీఆర్ సర్కార్। పరిశ్రమలకు కూడా ఎలాంటి పవర్ హాలిడేలు లేకుండా వారు కోరుకున్నట్టే విద్యుత్ను అందిస్తుంది। గుజరాత్ మోడల్ కంటే తెలంగాణ మోడలే బెస్ట్ అంటున్నారు రాష్ట్ర పారిశ్రామిక వేత్తలు। రైట్, మొత్తానికి గుజరాత్ లో ఒక రోజు పవర్ హాలిడే ప్రకటించింది అక్కడి ప్రభుత్వం। సీఎం భూపేంద్ర పటేల్ చేతులెత్తేశారు డిమాండ్ కు తగ్గట్లుగా విద్యుత్ సరఫరా చేయలేమని। దీనికి సంబంధించి స్పందించడానికి మనకి అందుబాటులోకి వచ్చారు కృష్ణ। సో కృష్ణ్ చెప్పండి, దీనికి సంబంధించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఒకటంటే చాలా స్పష్టంగా అయిపోయింది ఈ రోజు బయటపడ్డది, గుజరాత్ మోడల్ అనేది గోల్మాల్ మోడల్ అని ఈ రోజు స్పష్టంగా అందరికి కూడా అర్థమైపోయింది। అంటే దేశవ్యాప్తంగా గుజరాత్ మోడల్ అని అడ్వర్టైజ్మెంట్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు కూడా అక్కడి నుంచి ఆ మోడల్ ఏదో బాగున్నది, గొప్పగా ఉన్నది, ఆదర్శవంతమైన మోడల్ అని చెప్పారు। అది ఒక ఫేక్ అండ్ గోల్మాల్ మోడల్. ఈరోజు 33 జిల్లాలు ఉన్న గుజరాత్ మొత్తం రాష్ట్రం కూడా వాళ్ళు ఒక వీక్లీ క్యాలెండర్ ని ప్రకటించుకున్నారు. సోమవారం రోజు ఒక 3 జిల్లాలు, మంగళవారం రోజు ఒక 5-6 జిల్లాలు, బుధవారం రోజు ఒక 2 జిల్లాలు, థర్స్డే గురువారం రోజు ఒక 4-5 జిల్లాలు, ఇట్లా ప్రతిరోజు ఏ జిల్లా వదలకుండా మొత్తం 33 జిల్లాలు వాళ్ళు పరిశ్రమలకు ఒక పవర్ హాలిడేని ఏర్పాటు చేసుకోవడము, ఈ రోజు అనౌన్స్ చేసుకోవడము, సూరత్ లాంటి ఒక కమర్షియల్ ఏరియా కూడా అది కూడా ఇందులో ఉన్నది, అట్లాంటి లిస్టు కూడా ద్వారకా, దేవభూమి, ఇవాళ మొత్తం అంటే గుజరాత్ మొన్న కూడా 2 రోజుల క్రితం మన ప్రేక్షకులకు అందరికి కూడా తెలియాలి, మొన్న రాష్ట్ర వ్యాప్త బంద్ కూడా జరిగింది గుజరాత్ రాష్ట్రంలో. రైతులు మొన్న వాళ్ళు పార్లమెంట్ వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ బడ్జెట్ సెషన్ లో కూడా అందరూ కోరడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా అక్కడ, మరి గుజరాత్ ముఖ్యమంత్రి బీజేపీ పాలిత రాష్ట్రం, వాళ్ళు 6 గంటలు విద్యుత్ సరఫరా రైతాంగానికి ఇస్తాము అని చెప్పారు. కానీ ఇప్పుడు అది కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి, తీవ్రమైన ఒత్తిడిలో అక్కడ గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం, ద సో కాల్డ్ డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ వల్ల ఇంజన్ బంద్ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అని పెద్ద దేశమంతా మేము బుల్డోజర్ తీసుకొని వస్తాం, ఇంకేదో తీసుకొని వస్తాం అని అంటున్నారు. ఇవాళ ఇంజన్ ని బంద్ చేసుకున్న పరిస్థితి వచ్చింది గుజరాత్ కి. ప్రతిరోజు సోమవారం బంద్ చేసుకుంటాం, ఆదివారం బంద్ చేసుకుంటాం, మంగళవారం బంద్ చేసుకుంటామని జిల్లాలుగా ఇండస్ట్రీలు కూడా నడపలేని పరిస్థితి, వ్యవసాయానికి కూడా అక్కడ అంతరాయం కలుగుతున్నది. వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి నీతులు చెప్తారంట. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల ఉచిత నాణ్యతమైన విద్యుత్ ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రభుత్వం, గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది. వీళ్ళు బీజేపీ వాళ్ళు అది నడపలేక, అది నడపచాతగాక ఈరోజు అందుకే స్మార్ట్ మీటర్లు అని చెప్పేసి ఇతర రాష్ట్రాల్లో డిస్టర్బ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవాళ వాళ్ళు పూర్తిగా ఈ రోజు వాళ్లకు ఒక సంక్షోభం అనేది ఉన్నది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారు, ఇండస్ట్రీస్ ఆల్రెడీ వదిలిపెట్టడం మొదలుపెట్టినాయి గుజరాత్ లో. ఫోర్డ్ సంస్థ ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ ఉన్నదో, ఫేమస్ కార్స్ చేస్తుంటదో,
ఫోర్డ్ సంస్థ ఆల్రెడీ షట్ డౌన్ అనౌన్స్ చేసేసింది. ఫోర్డ్ సంస్థ గుజరాత్ ని వదిలి వెళ్ళిపోతున్నది. సో అట్లాంటి సంక్షోభంలో ఈ రోజు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. గుజరాత్ అనేది ఇక గోల్మాల్ మోడల్ మాత్రమే. రైట్, థ్యాంక్ యూ క్రిషాంత్ జీ ఫర్ రెస్పాన్స్.